సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనకి కొత్త సంవత్సరం వచ్చేస్తుంది కదా శుభకృత్ అనే చక్కటి పేరుతో మనకి కొత్త సంవత్సరం వస్తుంది మరి ముందు ప్లవనామ సంవత్సరం ఉంది ప్లవము అంటే దాటడం అంటే కరోనా బాధలన్నీ దాటి చక్కగా చక్కటి శుభకృత్ మంచి శుభమైన కార్యాలని అందించేటి ఈ కొత్త సంవత్సరం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం అసలు ఉగాది పండుగ అంటే ఏం చేస్తామో ఏడదంతా అదే చేస్తామనేటి విషయాన్ని మన అమ్మలు అమ్మమ్మలు ముత్తమ్మమ్మలు తాతలు అందరూ చెప్తూ ఉంటారు అందరూ చెప్పడమే కాదు నిజానికి అది వాస్తవం కూడా ఉగాది పండుగ రోజున మనము చక్కగా ఆనందంగా ఉండటానికి ఒక రకమైన పరోక్ష సూచన ఇది ఆ రోజు పిల్లలు ఎవరన్నా ఏడుస్తుంటే ఆడో ఎడదంతా ఎడుస్తూనే ఉంటావు అని చిన్న పిల్లలకు కూడా మన బామ్మలు వాళ్ళు చెప్పడం మనకి తెలుసు సో తెలుగువారికి చాలా చక్కటి ఆరోగ్య సౌభాగ్యాలనిచ్చే ఈ శుభకృత్ ఉగాది నామ సంవత్సరాన్ని మనం ఎలా జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇది బ్రహ్మదేవుణ్ణి పూజించే పండగ సాధారణంగా మనం శివుడు రాముడు కృష్ణుడు ఇటువంటి పండగలు అంటే లేకపోతే శివరాత్రనో లేకపోతే అమ్మవారి వరలక్ష్మి పూజనో ఇలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ దేవతల్ని కొలుస్తూ ఉంటాం కానీ ఉగాది అంటే అబ్దాది అబ్దము అంటే సంవత్సరం దానికి ఆది సంవత్సరానికి ఆది కనుక ఇది సంవత్సరాది పండగ యుగాల నుంచి వచ్చేటువంటి ఈ పండగ మొట్టమొదటి పండగ ఏ యుగంలో అయినా అందుకని యుగాది దాన్నే ఉగాదిగా మార్చుకున్నాం కాళాంతరంలో సో ఏది ఏమైనప్పటికీ ఈ తెలుగువారి ఉగాది సంవత్సరంలో ఈ కొత్త సంవత్సరంలో మనము ముందు బ్రహ్మదేవుణ్ణి పూజించాలి ఎందుకంటే సృష్టికి ఆది ఆయనే సృష్టికర్త ఆయన మన త్రిమూర్తులలో సృష్టికర్త అయిన కనుక ముందు బ్రహ్మదేవుణ్ణి పూజించాలి ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మదేవుణ్ణి పూజించే ఏకైక పర్వదినం ఒక్క ఉగాది అందుకని బ్రహ్మదేవుణ్ణి పూజించి చక్కగా యథావిధిగా మామూలుగా ప్రతి పండగకి మన హిందూ సంప్రదాయం ఏంటంటే అభ్యంగన స్థానము చక్కగా నువ్వుల నూనె పెట్టుకొని తలస్థానం చేయటము కొత్త వస్త్రాలే ఎందుకు ధరించాలంటే పాత వస్త్రాలకి ఇదివరకు ధరించిన మీద ఏదన్నా కొంచెం మలినాలు ఉండొచ్చు అందుకని కొత్త వస్త్రాలు ధరించడం ద్వారా ఒక శుభ్రత ఉంటుంది అంటే బాహ్య అభ్యంతర శుచి అని మనకు చెప్తారు అందుకని బాహ్య శుచికి మనం ఏం చేయగలగాలంటే శుభ్రంగా తలస్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి బ్రహ్మదేవుణ్ణి పూజించి సరే గణపతిని ఇతర దేవతల్ని కూడా ఎలాగో పూజిస్తాం గనుక పూజించుకొని మొట్టమొదట చేసే పని ఏమిటంటే తెలుగు సంవత్సరాదికి ఉగాది పచ్చడి తినటం ఇది ఎన్ని ఏళ్ళ బట్టి ఈ ఆనవాయితీ వస్తుందంటే ఎందుకు ఉగాది పచ్చడిని తినాలి అసలు బ్రహ్మదేవుణ్ణి ఎందుకు పూజించాలి అంటే చెప్పుకున్నాం ఇప్పుడు ఉగాది పచ్చడిని ఎందుకు తినాలి అంటే అది కూడా ఆరు రుచులు షడ్రుచ సమ్మేళనం ఇది ఆరు ఋతువులు ఉన్నాయి ఆరు ఋతువులకి సంబంధించినటువంటి రకరకాల పుష్ప ఫలాదులన్నీ కూడా రకరకాల రుచులతో ఉంటాయి అన్ని రుచులని మేళవించే తొలి పండగ ఉగాది కనుక మనం ఆరు రుచులతో ఒక ఉగాది పచ్చడి చేసుకుంటాం ఏంటి పులుపుకేమో మామిడికాయ వేసుకుంటాం తీపికేమో బెల్లం వేసుకుంటాం చింతపండు వేసుకుంటాం చేతుకు పువ్వు వేసుకుంటాం ఇవన్నీ అంటే రకరకాలు వేసుకుంటూ కొంచెం ఉప్పు కారం వేస్తారు లవణం అంటే మనకి ఆరు రుచులు ఉన్నాయి ఈ ఆరు రుచుల పచ్చడి ఏంటి మధుర ఆమ్ల తిక్త కటు కషాయ లవణాదులు ఈ ఆరు కలిపినటువంటి ఒక చక్కటి పదార్థం ఇది ఎవరు చేస్తారు చెప్పండి ఎవరు చేరొక తెలుగువారు ఇంత అద్భుతమైన పచ్చడిని చేసి మొట్టమొదట సేవిస్తారు ఇది తినటంలో ఎంత ఆరోగ్యం ఉందంటే చెప్పలేం ఇది ఎందుకు తినాలి అంటే మనకున్నటువంటి గ్రహ దోషాలని ఈ ఉగాది పచ్చడి నివారిస్తుంది ఎందుకంటే బెల్లానికి గురుగ్రహం అధిపతి చేదుకేమో బుధ అధిపతి మళ్ళీ దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసే అలవాటు కొంతమందికి ఉంటుంది నెయ్యికేమో చంద్రుడు మళ్ళీ పులుపుకి శుక్రుడు ఇలా రకరకాలుగా అంటే ఒక్కొక్క రుచికి ఒక్కొక్క గ్రహ దేవతలు మనకున్నారు ఈ గ్రహ దేవతల యొక్క శాంతి కూడా దొరుకుతుంది అంటే మనం ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యం పెడతాం కనుక ఆ నివేదన చేసినటువంటి నైవేద్యాన్ని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో మనకు ఉన్నటువంటి గ్రహ బాధలు చిన్న చిన్నపాటి అరిష్టాలు కూడా తొరుగుతాయి అరిష్టాలను ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ ఉగాది పచ్చడికి ఒక చక్కటి శ్లోకం కూడా ఉంది ఎందుకు శతాయు వజ్రదేహాయ నింబభక్షణ సేవనం సర్వసంపత్కరం ఈ నింబభక్షణం అంటే వేప పువ్వులు ఈ వేప పువ్వులు ఉగాది తొలి రోజున తినటం అంటే ఉగాది నవరాత్రులు మనకు వస్తాయి కదా తొమ్మిది రోజులు మొట్టమొదటి రోజు తినాలి ఈ మొదటి రోజు తినటం వలన శతాయు వంద సంవత్సరాలు చక్కగా ఆరోగ్యంగా బతుకుతాడు వజ్రదేహం అంటే వజ్రదేహం అంటే పూర్వం పురాణ పురుషులకి చెప్పేవారు అంటే వాళ్ళు యుద్ధ రంగాల్లో వజ్రదేహాన్ని అంటే ఒక వజ్ర కవచం ఉండేది వాళ్ళకి ఇప్పుడు మనకు బుల్లెట్ ప్రూఫ్లు ఉన్నట్టుగా అటువంటి దేహదారుద్యం కూడా ఏర్పడుతుందట ఇది కాక రోగ నివారణం సర్వసంపత్కరం అన్ని రోగాలు కూడా నివారిస్తాయి ఇటు ఈ పచ్చడి తినటం వలన మనలో ఉన్న గ్రహాలకి శాంతి మనలో అంతరంగికంగా ఉన్నటువంటివి శారీరకంగా ఉన్నటువంటి అన్ని రోగాలకి ఒక శాంతి తత్వం ఏర్పడుతుంది ఎందుకని అటు గ్రహశాంతి చేస్తున్నాము ఇటు ఆరోగ్యానికి కూడా అంటే అనారోగ్యానికి కూడా శాంతి చేస్తున్నాం ఇవి చేయటం వలన ఈ పచ్చడి తిని ఇలా దేవుణ్ణి సేవించి చక్కగా పూర్తి చేసుకుని ఆ పచ్చడి తినటం వలన ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అంటే ఇటువంటి ప్రసాదాన్ని మనం ఏ పండక్కి చేయం అది ఉగాది ప్రత్యేకతే ఈ శుభకృత నామ సంవత్సరంలో అన్ని శుభకార్యాలే మనకు జరుగుతాయని చాలామంది విశ్వసిస్తున్నారు ఎందుకని ఈ ముందున్నటువంటి వికారి నామ సంవత్సరము శార్వరి నామ సంవత్సరము ప్లవనామ సంవత్సరము ఎందుకంటే తెలుగు సంవత్సరాలకి అరవై పేర్లు ఉన్నాయి అరవై పేర్లలో ఇప్పుడు మనం మూడు చెప్పుకున్నాం మనకు ముందున్నటువంటి ఈ ముందున్న మూడేళ్ళు మనకు ఎలా గడిచినాయి కరోనా సంవత్సరాలుగా ఉన్నాయి శార్వరి నామ సంవత్సరం ఎప్పుడొచ్చిందో తెలియదు ప్లవనామ సంవత్సరం ఎలా ప్రారంభమైందో తెలీదు అన్ని కరోనా సంవత్సరాలుగా మనం చాలా బాధలు పడ్డాం కానీ ఈ కరోనాని నివారిస్తూ శుభకృత నే చక్కటి పేరుతో మంచి శుభకార్యాలు శుభకరమైనటువంటి విశేషాలు శుభ సమాజం ఏర్పడటానికి వీలయ్యేటువంటి వాతావరణము ఈ చైత్రమాసం తెస్తోంది ఈ చైత్రమాసంలో వచ్చేటువంటి అంటే చైత్ర శుక్ల పాడ్యమి రోజునే మనకు ఉగాది మొట్టమొదటి రోజే పాడ్యమి రోజున మనకి అమ్మవారి నవరాత్రులు మొదలవుతాయి వసంత నవరాత్రులు మొదలవుతాయి అంటే ఈ నవరాత్రులు మళ్ళీ అమ్మవారి అంటే ఆశ్వీజమాసం వరకు ఎందుకు చేసుకుంటామో చాలా పెద్ద చరిత్ర ఉంది కాకపోతే ఇక్కడ ఈ నవరాత్రులు ప్రారంభమైన మొదటి రోజున మనము ఈ నింబ భక్షణం అంటే ఈ వేప పువ్వుతో కూడినటువంటి ఈ ఉగాది పచ్చడిని సేవించిన తర్వాత ఎటువంటి మానసిక శారీరక శాంతులు దారుఢ్యాలు లభిస్తాయో తెలుసుకున్న తర్వాత మనము అసలు ఉగాది పచ్చడి తిన్న తర్వాత తర్వాత ఏం చేయాలి అంటే సాధారణంగా మనకి కొత్త బెల్లంతో వచ్చిన అరిసెలు నువ్వులుండలు బొబ్బట్లు చేస్తారు సాధారణంగా అంటారు ఆ పెసరపప్పుతోను శనగపప్పుతో కలిసి నేతి బొబ్బట్లు చేసుకుంటారు ఇవి సాధారణంగా అంటే నైవేద్యానికి ఎప్పుడు కూడా శనగపప్పు పెసరపప్పు ముద్గర ముద్గుర ఉంటే అమ్మవారికి ఇష్టం ఈ ఉగాది లక్ష్మికి ఇష్టమైనటువంటి ఆ పెసరపప్పుతో మనము బొబ్బట్లు చేసి నివేదన చేయాలి తర్వాత మామూలుగా ఎప్పుడైనా కూడా ఇప్పటి నుంచి ప్రతిరోజు తొమ్మిది రోజులు పెసరపప్పు పానకము అంటే అసలు ఈ చైత్రమాసంలో శ్రీరామనవమి రోజున చేయటమే కాదు మొదటి నుంచి చేసుకురావాలి నవరాత్రులన్నీ అయ్యే వరకు ఎలాగో నవమి రోజున శ్రీరామనవమి రానే వచ్చింది అసలుకి ఈ ఉగాది చైత్రమాసంలో రావటంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి విషయం ఏంటంటే త్రేతాయుగ మహాపురుషుడు చైత్రమాసంలో జన్మించడమే ఆ చైత్రమాసపు మొదటి రోజునే మనము మహానుభావుడు శ్రీరామచంద్రుడు నవమి రోజున పుట్టబోతున్నాడు తర్వాత మన మహామహానుభావుల యొక్క జన్మదినాన్నే కళ్యాణ దినంగా భావిస్తాం అందుకనే శివరాత్రి రోజున కూడా శివ కళ్యాణం చేసుకుంటాం ఇవాళ రాముడు పుట్టినరోజునే కళ్యాణం ఏంటంటే అతను లోకపురుషుడు లోకోపకారి మహాపురుషుడు యుగపురుషుడు అతను జన్మిస్తే ప్రజలందరూ రామరాజ్యంలో సుఖంగా ఉంటారు కనుక అతని జన్మదినాన్ని ఒక కళ్యాణ దినంగా మనం భావించాలి కళ్యాణము అంటే మంచిది శుభము ఇచ్చేది అని అర్థం ఆ కళ్యాణం అవ్వాలి ఎందుకు చేస్తారంటే లోక కళ్యాణ అర్థం రోజు మనం ఈ తిరుమల తిరుపతి వారు ఏర్పాటు చేసేటువంటి కళ్యాణం చూస్తే మనకి ఇది బాగా ఎప్పుడైనా కూడా ఆ మంగళసూత్రాన్ని కట్టేటప్పుడు మమ జీవనహేతన కాదు లోకోపకారం అని చెప్తారు వాళ్ళు లోపో లోకానికి ఉపకారం చేసే నిమిత్తం లోక కళ్యాణార్థం ఈ మంగళసూత్రాన్ని నేను నీ మెడలో కడుతున్నాను అని చెప్పేసి సాక్షాత్ శ్రీనివాసుడు చెప్పడం అనేది ఆ కళ్యాణంలో మనం చూస్తాం అలా ఇక్కడ శ్రీరాములు వారి కళ్యాణం ఎందుకు జరుపుతా అంటే అది లోక కళ్యాణం కనుక అయితే చైత్రమాసం రోజున మనము ఇంత ఘనంగా ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ మాసంలోనే శ్రీరామచంద్రుడు పుట్టడం అనేది చాలా విశేషం అయితే ఇంతటి విశేషం ఉన్నటువంటి ఈ యొక్క పండగని మనం ఇంకొక చిన్న విషయంతో పూర్తి చేసుకోవాలి ఎలా పంచాంగ పఠనము శ్రవణము అంటే పంచాంగ పఠనం ఎప్పుడు చేస్తాం మనం సాధారణంగా సాయంత్రాలు పెట్టుకుంటారు లేదంటే పూజ అయిపోయిన వెంటనే కొంతమంది పెట్టుకుంటారు అంటే వాళ్ళ అనుకూల పరిస్థితులను బట్టి సాధారణంగా మనము భక్ష్య భోజ్య నైవేద్యాలతో ఉగాది లక్ష్మికి సేవలు పూర్తయిన తర్వాత సాయంత్రం సాధారణంగా ఇళ్లల్లో ఎటువంటి వాతావరణం ఉండేదంటే ఎదురుపు రోజుల్లో పిల్లల్ని పెద్దల్ని అందరినీ కూర్చోబెట్టి ఆ ఇంటి పెద్ద పంచాంగ పఠనం చేసేవారు ఆ పంచాంగ పఠనం చేసేటప్పుడు దాంట్లో తిథి వార నక్షత్ర కరణ యోగాలు చెప్తారు అంటే ఇవాళ తిథి ఏమిటి అంటే చాలామందికి తెలియదు ఏంటంటే డేట్ చెప్తారు ఈ డేట్ చెప్పడంతోనే న్యూ ఇయర్ తెలుసు కానీ ఉగాది వరకు తెలియదు న్యూ ఇయర్ అంటే ఎప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి జనవరి ఫస్ట్ వరకు న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అని చెప్పేసేసి విపరీతమైన ఉత్సాహాలతో అందరూ చేసుకోవడం మొదలుపెట్టారు ఆ పండగ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా చేసుకుంటారు ఆ పండగ ఎవరికి ఉంటుంది సాధారణంగా ఆ పండగ చేసుకునే మతం వేరే ఉంది హిందూ మతంలో ఆ పండగ లేదు అయినప్పటికీ కూడా సాధారణంగా ప్రజలందరూ సంతోషాన్ని ఉత్సాహాలని కొంత ఎంజాయ్ చేసే నేచర్ని అలవాటు పడ్డారు కనుక అన్ని పండగల్ని చేసుకోవడం అలవాటు అయిపోయింది అందరికీ చేసుకోవడంలో తప్పు లేదు కాకపోతే ఆ పండగకి ప్రత్యేకత అంటూ ఏమీ ఉండదు ఎప్పుడు వచ్చే జనవరి ఫస్ట్ ఎలా ఉంటుందో అప్పుడు అలాగే ఉంటుంది కానీ ఉగాది పండగకి మాత్రం ప్రత్యేకత మాసం వెళ్ళిపోయి చైత్రమాసం రాగానే ప్రకృతి ఎంత మారిపోతుందో ఎంత పులకించిపోతూ ఉంటుందో అన్నీ శిశిర ఋతువుల్లో వాడిపోయినటువంటి చెట్లన్నీ కూడా చక్కగా చిగురులు వేస్తాయి చక్కగా పువ్వులన్నీ వికసించి ఉంటాయి చైత్రమాసంలో వసంత ఋతువు వచ్చేస్తుంది ఆ ప్రకృతి అంత ఎంత మారిపోతుందో అంత చక్కగా ప్రకృతిని మారుస్తూ వచ్చేటువంటి ఉగాది పండగ ప్రత్యేకత మనకు తెలుసుకోవాలి ఇటువంటి పండగ ఇతర ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు న్యూ ఇయర్లో ఉండదు తర్వాత ఈ పంచాంగ పట్టణం చెప్పేటప్పుడు అదేంటంటే ఫస్ట్ తిథి చెప్పుకుంటే శ్రేయమాప్నోతి తిథి చెప్పగానే ఇవాళ సస్ట్యమా ఆ సప్తమా అష్టమా ఇలా చెప్పుకున్నప్పుడు ఆ తిథి చెప్పంగానే శ్రీయం ధనం లభిస్తుందట వారం ఆయుష్యం వాళ్ళు ఏం వారం శుక్రవారమా శనివారమా చెప్పుకునేటప్పుడు దానికి ఆయుష్యం కరణం కార్యసిద్ధి మళ్ళీ తిథి వారం నక్షత్ర కరణ యోగాలనేగా నక్షత్రమేమో ఎప్పుడు కూడా చాలా కీర్తిదాయకం ఇవాళ ఏ నక్షత్రం ఆరుద్ర నక్షత్రమా రోహిణీ నక్షత్రమా నక్షత్రమా ఇలా చెప్పుకుంటారు అంటే సంకల్పంలో తిథి వార నక్షత్ర కరణ యోగాలు చెప్పుకునేటప్పుడు ఒక్కొక్క తిథికి ఒకటి నక్షత్రానికొట్టి కరణానికొకటి యోగానికొకటి మళ్ళీ వారానికొకటి ఈ ఐదు అంగాలు కలిపితేనే పంచాంగం అంటే ఆ చైత్రశుక్ల పాడ్యం నాడు తిథి చెబుతూ ఆ రోజు ఏ వారమైందో ఆ వారం చెప్తూ అలాగే నక్షత్రం ఏ నక్షత్రంలో ఉగాది వచ్చిందో చెప్తూ కరణము యోగము కూడా చెప్తారు అంటే ఇంటి పెద్దలు పంచాంగ పఠనం చేసేవారు ఇవన్నీ చెప్పడం వలన చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి కూడా చక్కటి ఆయుష్ ఆరోగ్యము ఆనందము సంపత్కరము అన్నీ కూడా లభిస్తాయి కార్యసిద్ధి కూడా లభిస్తుంది అంటే పంచాంగ పట్టణం అయిన తర్వాతనే బయటికి వెళ్ళాలని చెప్పేసి పెద్దలు చెప్పేవారు పూర్వం అందుకని ఆ పంచాంగాన్ని చదువుకోవటం వలన వినటం వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అందుకని ఉగాది పండుగ రోజున మనం ఇప్పుడు శుభకృతన్న పేరుతో వస్తుంది కనుక ఏమేమి శుభకార్యాలు చేయాలి అని మనం ఒకసారి మనకి మనం ప్రశ్నించుకుంటే ఈ ఈ ఇంత చక్కటి పేరుతో ఉగాది వచ్చింది కదా ఎన్ని రోజులు ఇటువంటి పేర్లతో రాలేదు ఇటువంటి పరిస్థితులు కూడా రాలేవు ఇప్పుడు కొంతవరకు భారతదేశం పుణ్యమాన్ని మనం చాలా తొందరగా దాటాం కరోనా అనే కఠోర కడలిని దాటిన తర్వాత వచ్చే చక్కటి ఉగాదిని మనము మంచి చైత్రమాసపు ప్రకృతి అందాలతో మనం ఆహ్వానిస్తూ చక్కగా పచ్చడి తిని తర్వాత పంచాంగ పఠనం చేసుకొని ఆ రోజు ఉగాదిని ఎలా జరుపుకోవాలో అలా జరుపుకోవటమే ఉగాది యొక్క పరమార్థం ఈ ఉగాది ఇచ్చే సందేశం ఏంటంటే తెలుగువారికి వచ్చేటువంటి ఉగాది ప్రత్యేకతని గమనించుకొని మనం ఈ ఉగాది పండుగను చేసుకోవాలి అదే సందేశంగా కూడా మనం అర్థం చేసుకోవాలి శుభం